మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అండగా ఈరోజు మరొక పథకాన్ని కూడా తన ఇచ్చిన మాట ప్రకారం సమయానికి మహిళలకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ చేయూతతో వారికి చైన్ అందించారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తన పాదయాత్రలో 45 ఏళ్ల పైబడిన మహిళలు కష్టం పడి 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 వాళ్ళకి ఏదైనా వస్తే 10 రోజులు కనుక ఇంట్లో కనుక పడుకుంటే కూలికి వెళ్లకుండా జరిగే పరిస్థితి కాదు. తాము పడుతున్న కష్టాలని కన్నీళ్ల రూపంలో చూపిస్తే జగన్ గారు మరి అది అర్థం చేసుకొని ఆ ఇంటి ఒక మగబిడ్డగా ఆనాడే వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకి మరి 75,000 రూపాయల్ని 4 సంవత్సరాల్లో ఇస్తాను 2వ సంవత్సరం నుంచి అని చెప్పడం జరిగింది. ఈ 2వ సంవత్సరం ప్రారంభం కాగానే ఈరోజు అందరి అకౌంట్లో మరి ఒక్కొక్కరికి 18,750 రూపాయలు వేయటం జరిగింది. సో మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు కేవలం మేనిఫెస్టోలో చూడటానికే పనికొస్తాయి కానీ వారి జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఎన్నికల ముందర ఏదో నెల 2 నెలలు తూతూ మంత్రంగా చేసిన వాళ్ళని చూసాం కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అసలు కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని సాహసాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి వైఎస్ఆర్ చేయుత ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకి మరి ఈరోజు 18,750 రూపాయలు వేయటం, 23 లక్షల మంది బెనిఫిషియర్స్కి మరి 4 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయలని కేటాయించి వారిని ఆశీర్వదించడం అనేది మామూలు విషయం కాదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే చేసిన సర్వేలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి 3rd ప్లేస్ అంటే టాప్ సీఎంలలో 3rd ప్లేస్ వచ్చింది అంటే ఊరికే రాదు. ఎందుకంటే ప్రతి పథకాన్ని కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం సమయంలో చేస్తున్నాడు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో కుంటి సాకులు చెప్పే అవకాశం ఉన్నా రాష్ట్రం 3.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ఆయన వాటన్నిటినీ పక్కన పెట్టి మహిళలకి ముఖ్యంగా పేద ప్రజలకి తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాడు. కాబట్టే 1 సంవత్సరం లోపలే మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా మరి 3rd ప్లేస్కి వచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 1 ప్లేస్లో బెస్ట్ సీఎంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని మేము ఘంటాపథంగా నమ్ముతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం చూస్తే మహిళలకి, జగనన్న విద్యా దీవెన చూస్తే మహిళలకి, జగనన్న వసతి దీవెన చూస్తే మహిళలకి, ఈరోజు వైఎస్ఆర్ చేయుత మహిళలకి, అలాగే ఇక కొద్ది రోజుల్లో మరి వైఎస్ఆర్ ఆసరాతో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం 2వ సంవత్సరం నుంచి 4 ఏళ్లలో తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి ఉన్న డ్వాక్రా అప్పుని అసలు వడ్డీతో సహా 4 విడతలుగా వేస్తానని చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేసుకున్నది కరెక్టు, ఆయన చెప్పిన విధంగానే రాజన్న పరిపాలన తీసుకొచ్చాడని ఆనందంగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఇప్పటికే మహిళలకి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడూ చేసే నీచ రాజకీయాలతో వాటికి అడుగడుగున అడ్డుపడుతూ ఏ విధంగా ఎవరితోనా కేసులు వేయించి వాటికి అడ్డుపడుతున్నారో చూస్తున్నాం. మీరు చేసే ఈ నక్క జుత్తుల రాజకీయాలన్నీ కూడా భగవంతుడు పటాపంచలు చేస్తాడు. జగన్ గారు ఇవ్వాలనుకున్న ఆ 25 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలకు ఇస్తారు, వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళల్ని గౌరవిస్తూ మహిళల్ని సాధికారత కోసం పాటుపడుతున్న జగనన్న చల్లగా ఉండాలి. ముఖ్యమంత్రిగా 30-40 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా ఒక మహిళగా, మహిళా ఎమ్మెల్యేగా, మహిళా చైర్పర్సన్గా కూడా కోరుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. క్షణానికి అర్థమైంది అనవసరంగా మనం జగనన్నను వదులుకున్నాం, జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఎలా చేస్తాడు అని. సో మీరు ఆశీర్వదించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజన్న బిడ్డగా రాజన్న పరిపాలన తీసుకొచ్చాడు. ఆయన చేసిన పాదయాత్రలో, సుదీర్ఘమైన ఆ పాదయాత్రలో అనేక మంది పేదవాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని మరి ఆయన మాట్లాడటం జరిగింది. వారందరికీ చాలా ప్రామిసెస్ చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా తన పేపర్లో డైరీ లాగా మరి పబ్లిష్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మీరు ఏమి చెప్పారు, ఏం చేశారని అడగడానికి కూడా మనకి హక్కు కల్పించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం తను చెప్పిన ప్రకారం ఏ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మనందర్ని ఆశీర్వదిస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణకైతే బాగా డబ్బు ఉంది. స్టేట్ డివిజన్ అప్పుడు వాళ్ళకి మంచి లాభాల్లో రాష్ట్రాన్ని ఇచ్చారు, మనకి నష్టాల్లో ఇచ్చారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3.5 లక్షల కోట్ల రూపాయల్ని అప్పు చేశాడు. కానీ ఆ చేసిన అప్పు ఎవరికి పెట్టాడు అంటే ఇంతవరకు ఎక్కడా కూడా దానికి డీటెయిల్స్ లేదు, దానికి లెక్క పక్క లేదు. ఆయన దిగిపోయే నాటికి మన ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది. వెనకకుండా వెనకకుండా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంతో బాధ్యతగా ఈరోజు ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే కరోనా సమయంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి ఇన్కమ్ లేదు, ప్రతి నెల మనకు రావాల్సిన ఇన్కమ్ లేదు. సో ఎప్పుడు ఈ కరోనా వల్ల వ్యాపారాలు లేవు, ఎక్కడ చూసినా ఎలాంటి పరిస్థితి ఉంది చూస్తున్నాం మనం. అయినా కూడా ఇలాంటి సమయంలో ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువగా సహాయం చేస్తూ ఇంట్లో నుంచి పేదవాళ్ళు బయటికి రాలేరు, కష్టపడుతున్నారు, ఇలాంటి సమయంలో మనం అండగా ఉండాలనే ఆలోచనతో ఆయన పథకాల్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈరోజు కరోనా సమయంలో రాష్ట్రానికి ఇన్కమ్ లేదు, కరోనా అయిపోయాక ఇస్తామన్నా కూడా మనం చేసేది ఏమీ లేదు. కానీ అలా కుంటి సాకులు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. పాదయాత్రలో చూసినప్పుడు మేము కూడా ఆయనతో నడిచినప్పుడు 45 ఏళ్ళు దాటగానే, అంటే మామూలుగా మాలాంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే 45 ఇయర్స్ దాటినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు చిన్న వయసులో పెళ్లి చేస్తారు. ఒక సైడు పిల్లల్ని కనాలి, ఒక సైడు కూలి పనికి వెళ్ళాలి. ఆ రోజుకి ఆ రోజు పని చేస్తే కానీ జరిగే పరిస్థితి కాదు. సో 45 ఏళ్లకే వాళ్ళు చాలా కష్టాలు అనుభవించి వర్క్ చేసి టైర్డ్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఫీవర్ కానీ లేదా ఏదైనా జబ్బు వచ్చి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జరిగే పరిస్థితి కాదు. సో అన్నా, మేము కష్టపడి పనిచేస్తే ఏ రోజుకి ఆ రోజు సరిపోతుంది. ఒకవేళ జ్వరమో ఏదన్నా వచ్చి ఒక 10 రోజులు ఇంట్లో పడుకుంటే మాకు తిండికి కూడా చాలా కష్టమవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు మేము చెవులారా విన్నాం. సో అప్పుడు జగన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపల ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి నేను అధికారంలోకి వస్తే 75,000 రూపాయలని 4 సంవత్సరాల్లో, అంటే 2వ సంవత్సరం నుంచి ఇస్తానని చెబితే చాలామంది ఎగతాళి చేశారు. అది కూడా నేను నా చెవులతో విన్నాను. ఆ ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరి నోటికి ఈరోజు తాళం పడి ఉంటుంది. ఎందుకంటే కష్టపడే మహిళ కష్టాన్ని ఆయన గుర్తించాడు. ఎందుకు, మహిళని గౌరవించే వ్యక్తిగా తన తల్లిని, తన చెల్లిని, తన భార్యని, తన ఇద్దరి కూతుర్ని ఎంత గౌరవించి ప్రేమిస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెల్ని కూడా అంతే ప్రేమించి తన కుటుంబ సభ్యులుగా భావించారు. కాబట్టే ఈరోజు మహిళలకి అండగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా చేయని గొప్ప పథకం ఇది వైఎస్ఆర్ చేయుత అనేది. దీని ద్వారా ఎంతోమంది మన ఆడవాళ్ళకి మరి 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వాలని, మొదటి సంవత్సరం మరి ఈరోజు 18,750 రూపాయలు మీ అకౌంట్లలో వేయటం జరిగింది. అండ్ ఈరోజు బెనిఫిషియర్స్ని చూస్తే 23 లక్షల మందికి బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. దీనికోసం 4 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయలు మరి మీకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో చూస్తే 13,967 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. వీళ్ళకి 104 కోట్ల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రోజు మాత్రమే 26.19 కోట్లు ఈరోజు రిలీజ్ అయ్యి ప్రతి అందరి అకౌంట్లో పడ్డాయి. అందుకే మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మగవాడు ఒకరే కష్టపడితే ఇల్లు గడవడం కష్టం. ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని చదివించుకోవాలి, ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, పెళ్ళిళ్ళు ఖర్చులు ఉంటాయి. సో ఇద్దరు కలిసి పనిచేయాలి. సో మహిళలు కూడా వాళ్ళ స్వయశక్తులా పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఆర్థిక సహాయం ఇవ్వాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మీరు ఆర్థికంగా ఎదగడం కోసం ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలతో బ్యాంకులతో కూడా సహాయ సహకారాలు అందించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో నాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొదటి నుంచి గౌరవం. మహిళని గౌరవిస్తాడు, మహిళ కూడా మగవాడికి సమానమైన టాలెంట్ ఉంది, వాళ్ళు కూడా ఎదగాలి అన్న ఆలోచన చేస్తారు. మీరు చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న పథకాల్లో అమ్మఒడి ఎంత గొప్పది. సో అది అమ్మకి అకౌంట్లో అమౌంట్ వేసి ఆ పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ పిల్లల్ని చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో ఆ పిల్లల్ని
కాలేజీలు ఆగిపోకుండా లేదా స్కూల్స్ ఆగిపోకుండా కంటిన్యూగా ముందుకు వెళ్లేలాగా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ కరోనా సమయంలో జీరో వడ్డీకే రుణాలు మరి ఇవ్వటం మొన్ననే నా చేతుల మీదుగా ఎంఆర్ఓ ఆఫీసులు ఇప్పించడం జరిగింది. సో ఇలా ప్రతిదీ కూడా మహిళలకి అండగా ఉంటూ, ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు, మహిళని ఆర్థికంగా మనం బలోపేతం చేస్తే ఖచ్చితంగా ప్రతి పైసా కూడా ఆ ఇంటికే ఉపయోగపడుతుంది అన్న ఆలోచన జగనన్నకు ఉంది. కాబట్టి మనందరి అన్నగా మన మీకు, నాకైతే తమ్ముడు 1 ఇయర్ చిన్న, సో మీ అందరికీ ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎన్నో రకాలుగా సహాయం అందించడమే కాకుండా ఈ ఇయర్లో ఇంకో శుభవార్త వైఎస్ఆర్ ఆసరా కూడా రాబోతుంది. ఏదైతే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజుకి ఆడవాళ్ళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలో అప్పు ఉందో అసలు వడ్డీతో సహా 4 విడతలుగా కూడా ఇవ్వబోతున్నారు. సో మహిళలందరికీ కూడా అప్పుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఆర్థికంగా అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న విధానం మనం చూడాలి. అంతేకాకుండా ఈరోజు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే ఇచ్చేసి ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీ అడుగడుగున ఎలా అడ్డుపడిందో, ఇళ్ల స్థలాల విషయంలో కూడా కోట్లల్లో కేసులు వేసి వాటిని ఇవ్వనీయకుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. లేకపోతే ఇప్పటికే మనం ఇచ్చేయాల్సింది. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై జరిగింది. సో వాళ్ళ వాళ్ళ స్థలాలు వాళ్ళు వెళ్ళి చూసుకోవడం కూడా జరిగింది. సో వీళ్ళు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా ఖచ్చితంగా జగనన్న భగవంతుడి ఆశీర్వాదంతో, రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇళ్ళు కూడా కట్టిస్తాడని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మొన్ననే ఇండస్ట్రియల్ పాలసీని కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్తలు ఎదగాలి, మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు అని చెప్పి వాళ్ళకి భూమిలో 50% సబ్సిడీ ఇవ్వడమే కాకుండా విద్యుత్ రాయితీలు కానీ, అలాగే స్టాంప్ డ్యూటీలో సబ్సిడీ కానీ అన్నీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించే కార్యక్రమం చేయబోతున్నారు. సో ఒక మహిళగా, మహిళా ఎమ్మెల్యేగా, మహిళా చైర్పర్సన్గా కూడా జగనన్నని మహిళలందరి తరఫున అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళా ద్వేషి అయిన చంద్రబాబు నాయుడిని మనం చూసాం, అన్ని రకాలుగా మనని మోసం చేసి చివరి నిమిషంలో పసుపు కుంకుమతో మళ్ళీ మనని మాయ చేయాలి అంటే మహిళ అబల కాదు సబల, ఎంత మంచితనంతో ఉంటామో మనని మోసం చేస్తే అంతే ద్వేషిస్తామో అని మన 2019లో చక్కగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పారు. అండ్ జగనన్నని ఆశీర్వదించినారు. ఈరోజు జగనన్న మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయి మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా సంవత్సరంలోనే పూర్తి చేశాడు. అండ్ ఈరోజు మీరు చూస్తే మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా చేసిన సర్వేలో ఈరోజు జగనన్న టాప్ సీఎంలలో 3వ ప్లేస్కి వచ్చాడు. సో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు అంటే సంవత్సరం లోపలనే దేశంలో 3వ స్థానం సంపాదించాడంటే 5 ఏళ్ళు పూర్తయ్యే లోపల 1 స్థానానికి వస్తాడు బెస్ట్ సీఎంలో అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, నిజంగా మన అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు జగనన్నకు ఉండాలి. ఆయన ఇలాగే ఒక 30-40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మన అందరికీ సపోర్టివ్గా ఉండాలి, ఈ స్టేట్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.